పుట్టపర్తి నియోజకవర్గంలో పట్టణము నడుబొడ్డున మూడెకరాల ముప్పై ఆరు సెంటులో శ్మశానం పరం రుద్రభూమి స్థలం ఉంది మొత్తం పట్టణానికంతా అది ఒక్కటే శ్మశానం ఇప్పటికే దాదాపు ఎయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ గోరీలు సమదలతో ఆ స్థలం నిండిపోయింది కొంత శాతం మిగిలింది జనాభా పెరుగుతుంది కాబట్టి భవిష్యత్ అవతర అవసరాల దృష్ట్యా ఈ శ్మశాన వాటిక అలాగే ఉండాలి వీలు పడితే చుట్టుపక్కల కూడా కొంత స్థలాన్ని ఆక్రమించవలసిన అవసరం అగ్రత్త ఉంది ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది శ్మశాన వాటికలు బాగుపరుస్తాము తాగునీటి సౌకర్యం కలిగిస్తాము ఓ షెడ్ వేస్తాము చెట్లు నాడతాము బ్యూటిఫికేషన్ చేస్తాము దాని నిధులు కేటాయిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సారస్యాలు చెప్పాడు ఈ రోజున అటువంటి శ్మశారంలో హెల్త్ కేర్ సెంటర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్ పెట్టాలని ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన ఎవరైనా ఇప్పుడే మనుషులే మేము బయట ఉండే ప్రజల్ని వీళ్ళు బయ బాధపడుతున్నారు చనిపోయిన వాళ్ళు కూడా ఆత్మశాంత కలుక్కోకుండా అదే శ్మశారంలో ఈ హెల్త్ కేర్ సెంటర్ పెట్ట మాత్రం చాలా అన్యాయం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ హెల్త్ కేర్ సెంటర్ ఎక్కడైనా పెట్టండి టౌన్లో అభ్యంతరం లేదు మాకు ఆ శ్మశానం పెడితే ప్రజలందరూ ఏకైక కోరిక ఒకే ఆలోచన అది శ్మశాన కుండలను కోరుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఫాల్స్ ప్రెసిటేజ్ పోకోకుండా ఆ పట్టణ ప్రజల కోరిక మేరకు దీన్ని మళ్ళించి వేరే చోట కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తప్పకోకుండా ఉద్యమిస్తాము న్యాయపరంగా కూడా పోతాము ఆ ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్తాము ప్రజల ఆకాంక్షలు నెరవేంత వరకు మా తుది రక్తం బొట్టు వరకు కూడా దాన్ని పోరాడతాం అదే సమయంలో ఈ శ్మశాన వాటిక ప్రాంతాన్ని ఫాల్స్ ఫ్రిడ్ తీసుకోకుండా రుద్రభూమి మామూలుగా పర్మిషన్ ఎవర కన్స్ట్రక్షన్స్కు అటువంటి దాన్ని ప్రభుత్వం కూడా ఆలోచన చేసి దీని వెంటనే మార్పు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంటే ఎమ్మెల్యే ఒక విచిత్రమైన వ్యక్తి ఎవరన్నా వాళ్ళ అనుచరులకు లబ్ధి చేకూర్చల్లా తనకు స్వయంగా లబ్ధి ఉంటుంది తప్ప కార్యక్రమాలు చేయడం ఆడ దాదాపు వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు ఇండ్లు ఉన్నాయి ఈ శ్మశాన వాటకులు ఇది నిర్మిస్తే కాంపౌండ్ వాళ్ళు వస్తుంది ఆ ఇండ్లకు వాల్యూ పెరుగుతున్న ఆలోచన ఓ పక్కన ఉంది ప్లస్ పెద్దగా పర్ణిచ్చిన రాజకీయవేత్త కాదు ఎక్కడ శ్మశాన వాటకు ఉంది దాని అవసరమేమి అంతేకాకుండా ఏ వార్డులో ఉంది ఎంత అవసరం లేదు కూడా యుక్తాయుక్త విశిష్ట జ్ఞానం లేకోకుండా ఏదో చేయాలని ముండి పట్టుదలతో చేస్తున్నారు తప్ప అది ప్రజలకు ప్రజా వ్యతిరేక చర్య ప్రజలు అందరి హృదయాల్లో అక్కడే ఉండాలి అని వాటి కానీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు మా హయాంలోనే మొత్తం నియోజకవర్గంలో ఉండే సీసీ రోడ్లు కానీ తా రోడ్లు కానీ దాదాపు పద్నాలుగు వందల పదహైదు వందల కోట్ల హయాంలో ఇరవై సంవత్సరాల నా రాజకీయ పరిణామం రోడ్డు వేశాం తాగునీటి ప్రాజెక్టులన్నీ మొత్తం నాలుగు వందల యాభై గ్రామాలకు ప్రతి ఊరికి ప్రతి ఒక్క ఊరికి ట్యాంకు ట్యాపు మొత్తం అన్ని ప్రతి ఒక్కటి మేము ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మొత్తం ఎలక్ట్రిఫికేషన్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ సబ్స్టేషన్స్ కానీ మా హిములు చాలా ఎక్కువ ఇచ్చాం ఇంగ్లు పెన్షన్సు రేషన్ కార్డ్సు కార్పొరేషన్ లోన్స్ అందరికీ ఇవ్వడం జరిగింది చెక్ డ్యాములు అదేవిధంగా చెరువులకు నీళ్ళు దింపడము అందరినీ నీళ్ళు తీసుకోవడము మొత్తం డెవలప్మెంట్ అంతా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మేము చేసింది ఈ రోజున మేము వేసే రోడ్లకు తట్టడం మట్టి వేయలేదు మూడు రోడ్డు వేయలేదు ఈవెన్ గతుకులు కూడా మట్టి మట్టే శక్తి సమర్థం లేవు వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం ప్రచారం మాత్రం ఫుల్లు అభివృద్ధి మాత్రం నీళ్ళు అది ఇప్పటి నియోజకవర్గంలో నవరత్నాల్లో కొత్తవి ఏమీ లేవు అన్నీ మనం ఇచ్చినవి ఇండ్లు కానీ పెన్షన్స్ కానీ భీము కార్డు కానీ రైతు భరోసా వంటి కార్యక్రమం కానీ చేయుత ఇవన్నీ మనం పెట్టిండే కార్యక్రమాలే పేరు మార్చి కొత్త సీసాలో పాత సారా ఉన్నట్లే ఆ విధంగా చేయడం జరిగింది తప్ప ఎక్స్ట్రా చేయడం ఏమీ లేదు అవి కూడా చాలామందికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పెన్షన్ పెరికేసారు ఏవో కారణాలు చెప్పారు నీకు భూమి ఎక్కువ ఉంది నీకు పవర్ ఛార్జ్ మూడు వందల రూపాయల కంటే ఎక్కువ వచ్చింది నీ ఫోర్ వీలర్స్ ఉన్నాయి నీ ఏడో సాఫ్ట్వేర్గా ఉన్నా లేకపోతే వాలంటీర్గా పనిచేస్తున్నాడు అనేక రకమైన వంకలు పెట్టి చాలామందికి రేషన్ కార్డు పెరికేసారు రేషన్ కార్డు పెరికేసినారంటే పెన్షన్లు కూడా దాదాపు పెరికేసినట్లే కాబట్టి ప్రభుత్వం యొక్క లబ్ధి కార్యక్రమాలు తగ్గిస్తున్నారు ఆ బరువు తగ్గించుకునేదానికి అనేక మార్గాలు ఎదుగుతులాడి ఈరోజు నవరత్నం కాదు నవ మోసాల కిందకి లెక్క అయిపోయినాయి